ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు ఖజానా శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి కొత్త పీఆర్సీ ప్రకారంగానే వన్ సిక్స్ జీరో ఫోర్ జీరోని అమలు చేయడానికి ఖజానా శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి డిఏపీఆర్సీ ఏరియర్స్ పెండింగ్ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన డబ్బా సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ పెన్షనర్లకు మెమో నెంబర్ వన్ సిక్స్ జీరో ఫోర్ జీరోను విడుదల చేసిన ఖజానా శాఖ ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత మరణించి ఉండి డెత్ రిలీఫ్ కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఉంటారో వారందరికీ కొత్త పిఆర్సీ ప్రకారంగా ఇరవై ఐదు వేల రూపాయల డెత్ రిలీఫ్ రావాలి కాబట్టి మిగిలిన పదివేల రూపాయలను చెల్లించాలని చెప్పేసి ఖజానా శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకి సంబంధించి సిపిఎస్ జీపీఎస్ విధానాలను ఏవైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టమని జిపిఎఫ్ని అమలు చేస్తే ప్ర ప్రతిఘటన తప్పదని పాత పెన్షన్ సాధనకు ఉద్యమిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర సదస్సు పిలుపునివ్వడం జరిగింది సో యాక్చువల్గా ఇక్కడ యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తామని డిఎలు సకాలంలో చెల్లిస్తామని చెప్పారు వీటిలో ఒక్కటి కూడా అమలు పరచలేదని విమర్శించారు ఆ సిపిఎస్ విధానం ఉద్యోగుల సంక్షేమం కాదని ఒప్పుకుంటుంటూనే జిపిఎస్ను అమలు ప్రతిపాదిస్తున్నామని ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అయితే ఇక్కడ జిపిఎఫ్ను ఇస్తారని ఇది గవర్నమెంట్ ఒపీనియన్ అయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఓపీఎస్ కావాలని అయితే అడుగుతున్నారు అలాగే పెండింగ్ డిఏలకు సంబంధించి దశల వారీగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నారు కాకపోతే ఒక్క డిఏ బకాయి కూడా రాలేదు కాబట్టి డిఏ బకాయిలను సకాలంలో చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారండి సో త్వరగతిన ఉద్యోగులందరి పెండింగ్ బిల్లులు పెండింగ్ సమస్యలో క్లియర్ చేయాలని ఆశిస్తున్నారు సో ఇదండి వాటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ